శుభోదయం అండి. చక్కగా మళ్ళీ మనం ఈ సెప్టెంబర్ మాసంలో రాశి ఫలితాలతో కలుద్దాం. చక్కగా ఈ మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పూర్వపాదంలో నాలుగిన మిగిలిన నాలుగో పాదము, ఉత్తరాపాదంలో నాలుగు పాదాలు, రేవతిలో నాలుగు పాదాలు, వీళ్ళందరూ కూడా మన మీనరాశికి సంబంధించిన వాళ్ళు. కనుక ఈ మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసానికి వచ్చినటువంటి ఫలితాలను జాగ్రత్తగా గమనించినట్లయితే వీళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలనే వస్తుంది. ఇటుపక్క రవి, బుధ, శుక్రుడు పూర్వార్ధంలో బలవంతులాగటం వల్ల ఈ ఫలితం వస్తుంది. మృష్టాన్న భోజనం వస్తుంది. చక్క ఆచార వ్యవహారాలు ప్రాధాన్యత ఇస్తారు. బంధు మిత్రులతో ఇతరులతో కూడా సౌఖ్యం కలిసి వస్తుంది. సమయానికి చేతికి ధనం అందుతుంది. చిన్న తరహా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి నెలలో. అలాగే 18 శుక్రుడు రాశి మార్పు చేత స్వశక్తి చేత ప్రాధాన్యత వస్తుంది. ఊహించిన ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఉందన్నమాట. కనుక ఏంటంటే ఓవరాల్గా ఈ గ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. అవేర్నెస్ ఈజ్ మస్ట్. ఆర్థికంగా ఈ నెలలో ఒడిదుడుకులు ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో వచ్చే లాభాలతో దాన్ని అధిగమించవచ్చు. ఖర్చులు కూడా కొంచెం పెరిగినప్పటికీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం సేవింగ్ చేసింది కూడా వాడాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఆ సేవింగ్ బయటికి తీయకుండానే అడ్జస్ట్ చేయొచ్చు. పెట్టుబడులతో జాగ్రత్తగా చేయండి. మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి నిపుణుల సలహాలు, భాగస్వామి జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. అనవసర విషయాలకి దూరంగా ఉంటే మంచిది. ఎవరైనా అనుమానించే ధోరణిలో ఉంటే దాన్ని దూరంగా పెట్టండి. ఇది వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది. కాబట్టి మాట జారిపోకుండా జాగ్రత్త పడండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అనవసరమైన వివాదాల జోరికైతే పోవద్దు ఈ మాసంలో. ఇక ఎవరైతే ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారో ఈ నెలలో స్థిరత్వాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సహోద్యోగుల నుండి మంచి మద్దతు, కోఆపరేషన్ వస్తుంది. మీకు మీ కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు, కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. కెరీర్ పరంగా అధికారం చూపించే బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే సోమరితనం వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి సోమరితనాన్ని తగ్గించుకోండి. చురుగ్గా ఉత్సాహంగా ఉండండి. కొత్త విషయాల కోసం వెతకటానికి మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఇది మంచి సమయం. మీ పని ఒత్తిడిని పూర్తిగా పక్కన పెట్టి కష్టపడి పనిచేసి పట్టుదలతో చేసి మంచి గుర్తింపు పొందే అవకాశం మీకు నెలలో వస్తుంది. విద్యార్థులకైతే కనుక ఈ నెల చక్కగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో బుధుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల మంచి తెలివితేటలు పెరుగుతాయి. మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. సంస్కృతము, గణితము, గణాంకాలు, ఆర్థిక శాస్త్రాల వంటి సబ్జెక్ట్స్లో మంచి రాణించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మంచి ఫలితాలు వస్తాయి. మీ సృజనాత్మక పెంపొందించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ మాసం మీకు చక్కగా ఉపయోగపడుతుంది విద్యార్థులకి. కనుక ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోండి ఈ మాసాన్ని. అలాగే ఇక కుటుంబ వ్యవహారాలకు వస్తే ఏంటంటే మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఆస్తులు, నివాసంపై, కుటుంబంపై దృష్టి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర వివాదాల జోలికి వెళ్ళద్దు. పెద్దల ఆశీర్వచనంతో, పితృదేవత ఆరాధనతో మీకు మంచి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. పితృదేవత అనుగ్రహంతోనే మీకు కలిసి వస్తుంది. శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం మీ ఇంట్లో వస్తుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఈ నెలంతానే కూడా బాగా ఉంటుందని చెప్పలేం. కానీ రాశి ఫలితాలు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే రాశి అధిపతి అయిన వారు పెద్దగా మార్పు ఉండవు. రాహువు మీ రాశిలో ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. అనారోగ్యానికి దారితీసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. ఒత్తిడిని తగ్గించుకోండి. మానసిక ప్రశాంతతతో ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు. వెంటనే డాక్టర్కి చూపించుకోవడం మటుకు ఉత్తమం. ఇక ఇక పరిష్కారానికి వస్తే ఏంటంటే ఈ మంచి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని చక్కగా విష్ణు సహస్రనామ చదవండి. అనుష్టప్ చంద్రతో సాయం సమయాల్లో చదివితే చాలా మంచిది.
వెంకటేశ్వర ఆలయాలు ఏమన్నా దగ్గరలో ఉంటే వెళ్ళి చక్కగా ఆవిడ దర్శనం చేసుకోవటం కూడా మీకు ఈ నెలలో కలిసి వస్తుందని ఫైనల్గా చెప్పవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఏంటంటే మీనరాశి వారికి చిన్న చిన్న సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ మీరు వాటన్నింటినీ అధిగమించి సానుకూల దృక్పథంతో ఉండి మీ సామర్థ్యాన్ని నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. పితృదేవతారాధనతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. సహోద్యోగుల సహకారము, భాగస్వామి సహకారంతో మీరు ముందుకు వెడతారు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. చక్కగా మనకి వైష్ణవారాధన చేయండి. చక్కగా మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ, నారాయణ అష్టాక్షరీ మంత్ర జపం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ మాసాంతంలో కార్యసాధన కోసం ఓర్పుతో శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి సహాయం ఆశించకుండా మీ స్వయం ఆలోచనతో, డిస్క్రిమినేషన్తో, మీ ఓన్గా ఆత్మ చెప్పిన దానికి మాత్రమే వెళ్ళిన ఆత్మసాక్షిగా, కొంచెం ఆలస్యాలు జరిగినప్పటికీ కీలక అంశాల మీద మాత్రం ఆత్మసాక్షి చెప్పిన దానికే ఓటు వేయండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, భవిష్యత్తులో ఉపయోగపడచ్చు అవి. వ్యతిరేకతలతో జాగ్రత్తగా ఉండండి. పురోగతి చూసి అసూయ పడే వాళ్ళు ఉంటారు, ఊహించని ఖర్చు కూడా వస్తాయి, చెల్లింపులు వాయిదా వేయాల్సి రావచ్చు. కాబట్టి ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా అమలుపరచుకోవడం కూడా మీకు అవసరం. ఇక ఎవరైతే ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు ఉంటాయో వాళ్ళకు సానుకూలంగా జరుగుతాయి, మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది, ఆత్మీయులు కలిగే కూడా మీ ఉత్సాహాన్ని ఇస్తుంది, కనుక మానసిక ఉల్లాసాన్ని కూడా మీకు అందించేటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు, మధ్యవర్తులను నమ్మవద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి మాటలను గుడ్డిగా నమ్మే ముందు మీ స్వయంగా పరిశోధన చేసుకుని, ఎంక్వైరీ చేసుకుని, ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే ముందుకెళ్ళండి. ఇది మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు కూడా మీకు తిరిగి దొరికేటువంటి అవకాశం అయితే ఈ మాసంలో ఉన్నది, ఇది జాగ్రత్తగా గమనించండి. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత చాలా ముఖ్యము, ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. నిరుద్యోగులకు, వృత్తుల వారికి ఆదాయంలో అభివృద్ధి కనిపిస్తుంది, ఇది వారి ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా విందు వినోదాల్లో, వేడుకల్లో కూడా ఈ మాసం పాల్గొంటారు. ఇక బంధువు మిత్రుల ఆదరణ మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇది మీకు సామాజిక బంధాలని, సోషల్ బాండింగ్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీకు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు, కానీ మీ ఓర్పు, స్వయం ప్రయత్నం వల్ల, మీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవటం వల్ల మాత్రమే జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల దాన్ని అధిగమించవచ్చు. మీ కీలక అంశాలపై పట్టు సాధించడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకోవటం కానీ, ఆత్మీయులతో సంతోషంగా గడపడం వంటి సానుకూల అనుభవాలు కూడా మీరు పొందుతారు. మీకు మిశ్రమ ఫలితాలతో పాటు సానుకూల దృక్పథం కూడా ఉంటుంది. మీ ప్రయత్నాలు కొనసాగుతాయి, విజయం మిమ్మల్ని వరిస్తుంది. విష్ణు ఆరాధనలోకి వచ్చినప్పుడు అంటే ఈ గురు ఆరాధనగా గురు అనుగ్రహం కోసం కూడా మీరు చేయొచ్చు. శ్రీహరిని హరినామ జపం చేయటం కూడా మీకు కలిసి వస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాల మించి మీకు ఏ రకమైనటువంటి పెద్ద పెద్ద హోమాలు చెప్పాలి అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళండి, ఆత్మసాక్షిని నమ్ముకోండి, భగవత్ ప్రేరణను గమనించండి, చక్కగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. మీరు బ్రహ్మాండంగా మంచి వృద్ధిలోకి వస్తారు ఈ నెలలో, కనుక మీకంతా కూడా సుఖంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.